మేడం నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు? శాంతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విశాఖపట్నం. పేషెంట్ ఎవరు? మదర్. పేరు? ఎన్ వరలక్ష్మి. వయసు ఎంత ఉంటుంది? 50. ఓకే, పేషెంట్కి ప్రాబ్లం ఏంటి మేడం? కరప్షన్సి ఇన్ఫెక్షన్ పెయిన్ రావడం వల్ల లాస్ట్ ఇయర్ సర్జరీ చేశారు. ఓకే. ఆ సర్జరీ చేయడంతో బ్లాక్స్ పంపిస్తారు కదా టెస్ట్కి, వాళ్ళగా పంపించారనమాట. ఆ టెస్ట్ ద్వారాగా వస్తే వాళ్ళ రిపోర్ట్ మాకు కరెక్ట్గా తెలియలేదు. మాకు ఫ్యామిలీకి సంబంధించిన డాక్టర్ చూపిస్తే బ్లాక్స్కి బ్యాగ్ తెప్పించి మాకు తెలిసిన సెంటర్లో టెస్ట్ చేయించారు మేడం. టెస్ట్ చేయిస్తే ఇలాగా కార్సినోమా ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ మైల్ స్టేజ్లో ఉంది అని తెలిసిందనమాట. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా మళ్ళీ ఎన్ హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. వాళ్ళు ఏం చెప్తారు ఏంటంటే కీమో రేడియేషన్ ఇస్తారని. మళ్ళీ మా మేడం గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే ఇలా చెప్పారు, మేడం మీరు ఏంటంటారంటే అలా కాదు, ఇది కీమో ఇవి వస్తే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ గట్రా వస్తాయి, ప్లస్ ఇదవుతున్నారు పేషెంట్స్ పాడైపోతున్నారు బాగోట్లేదు. ఇలాగా మియాపూర్లో చాలామంది, మియాపూర్ ఉంది హైదరాబాద్లోని పునర్జన అనేసి, అక్కడికి వెళ్ళండి మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళు, చాలామంది క్యూర్ అవుతున్నారు అన్న మాకు డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. చేస్తే అప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే ఇక్కడికి బ్రాంచ్ ఉందని తెలిసింది, అంటే అక్కడికే వెళ్దాం అనుకున్నాం. దాని మీద విజయవాడ మాకు కొంచెం దగ్గర కదని చెప్పి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఓకే మేడం, ఇప్పుడు మీ అమ్మగారు రిపోర్ట్ చూసి మా డాక్టర్ గారు ఏం చెప్పారు మీకు? ఏం చెప్పలేదు, అదే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్కానింగ్ చేయించుకురమ్మన్నారు. అందుకారు వారాగా ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది. ప్రజెంట్ అయితే 45 డేస్ మెడిసిన్ వాడమన్నారు. ప్లస్ ఏంటంటే రిపోర్ట్ వచ్చినప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటని దాన్ని బట్టి డోస్ పెంచడం లేదా తగ్గించడం, 6 మంత్ మాత్రం మెడిసిన్ వాడమన్నారు క్లియర్గాను. ఓకే, ఎప్పటి నుంచి ఉంది పేషెంట్కి ప్రాబ్లం అసలు? అంటే లాస్ట్ ఇయర్ ఇదే ఇయర్లో జనవరిలో తెలిసింది ఇలా ఉంది అనేసి క్లారిటీగా. ఇంతకుముందు కీమోస్ కానీ రేడియేషన్ అలాంటివి ఏవి చేయించలేదు, ఇంకా చేయించదలుచుకోలేదు, ఇక్కడేవి చెప్పారు అనేసి చేయించలేదు అలాంటివి. ఓకే, ఆయుర్వేదానికి రావడానికి కారణం ఏంటి? ఆయుర్వేదం ఏడా అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పేషెంట్ నార్మల్గా. ఇవి అంటే ఒకదాని నుంచి ఎఫెక్ట్ బాడీలో పార్ట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, స్ప్రెడ్ ఏమైనా అవుతుంది అనేసి మా డాక్టర్ సజెస్ట్ చేశారు. దానివల్ల ఇది బెస్ట్ కదా అని చెప్పేసి చూద్దాం. చాలామంది వాడిన వాళ్ళు ఏంటంటే చెప్పారు ఎలాంటి పొజిషన్లో ఉన్నా, అంటే సివియర్లో ఉన్నా సరే దాని నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు అన్న థాట్ మైండ్ అవుట్ నాకు ఒకటి ఉంది, దానివల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఓకే.